Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ పై రెక్కి పబ్లిసిటీ స్టంటేనా? ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్ పై తాజాగా రెక్కి జరిగిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పవన్ ను అంతమొందించేందుకు కుట్ర జరిగిందని జనసేన ఆరోపిస్తోంది. అయితే పవన్ ను అంతం చేయడానికి కుట్ర చేసిందెవరు? దీనిపై జనసేన అప్పుడే ఫిర్యాదు ఎందుకు చేయలేదు? చేసినా బీజేపీ పట్టించుకోలేదా? ఇప్పుడు జనసేన బయటపడినా బీజేపీ కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటున్నాయి? ఇదంతా వైసీపీని టార్గెట్ చేసే మైండ్ గేమేనా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. ఏపీలో అధికారం వైసీపీ అధినేత జగన్, విపక్ష టీడీపీ బాస్ చంద్రబాబు కంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఫోకస్ పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం అధికార పీఠంపై కూర్చునే వారి లెక్కల్ని మార్చే దిశగా ఆయన వేస్తున్న అడుగులే. అయితే ఈ అడుగులు సవ్య దిశలోనే ఉన్నాయా లేదా అనేది కాలం చెప్పాల్సి ఉంది. ఆలోపు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన నేతలు మైండ్ గేమ్ పాలిటిక్స్కు నమ్ముకుంటున్నారు. విశాఖలో పవన్పై దాడి జరగకపోయినా జరిగినట్లు ఆరోపించిన జనసేన నేతలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ హత్యకు రెక్కి జరిగిందంటూ మరో కొత్త ఆరోపణలు తెరపైకి తెచ్చారు. ఇందులో నిజానిజాలపై చర్చ జరుగుతోంది. దీన్ని ఇంకా ఎవరూ నిర్ధారించలేకపోవడంతో ప్రస్తుతానికి ఇది ఆరోపణ మాత్రమే. విశాఖ నుంచి పవన్ తిరిగి వచ్చాక హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతుండటం, వారు పవన్ ఇంటి ముందు కారు ఆపి పవన్ తిడుతూ సెక్యూరిటీతో గొడవపడటాన్ని రెక్కీకి ప్రధాన ఆధారాలుగా జనసేన చెబుతోంది. వీటినే వీడియో తీసి జనసేన నేతలు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి కడప నేతలే కారణమంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారు కడప నేతలే అనేందుకు ఆధారాలు మాత్రం వెల్లడించలేదు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీని వెనుక వాస్తవాల్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీకి మిత్రపక్షంగా జనసేన ఉంది. విశాఖ ఘటనల తర్వాత తాము పవన్తోనే ఉన్నామని ప్రతిరోజు బీజేపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. జనసేనతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని, తమకు ఇతర పార్టీ పొత్తు అవసరం లేదని తేల్చేశారు. కానీ ఇప్పుడు ఇదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై రెక్కి జరిగిందని తెలిసి కేంద్రం కానీ బీజేపీ నేతలు కానీ స్పందించడం లేదు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ్కు సైతం వై కేటగిరీ భద్రత కల్పించిన కేంద్రంలోని బీజేపీ ఇప్పుడు పవన్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై స్పందించి అదనపు భద్రత కేటాయించే ఆలోచనే చేయడం లేదు. ఇదే సమయంలో పవన్ పార్టీ నేతలు కూడా కేంద్రం గురించి మాట్లాడకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీనే టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్పై రెక్కి అంటూ జనసేన నేతలు చేస్తున్న ఆరోపణల్ని లోతుగా తరలి చూస్తే ఇందులో ఆయన్ను ఫాలో అవుతున్న వ్యక్తులు ఆయన ఇంటి ముందు గొడవ మినహాయిస్తే ఇతర ఆధారాలేవీ లేవు. కానీ గతంలో కడప జిల్లా సిద్ధవటంలోనూ పవన్ హత్యకు కుట్ర జరిగిందంటూ జనసేన ఆరోపిస్తుంది. అదే సమయంలో హైదరాబాద్లో పవన్ సెక్యూరిటీతో గొడవపడిన వారు కడప వ్యక్తులంటూ ఆరోపిస్తుంది. దీంతో ఇదంతా వైసీపీ టార్గెట్గా జనసేన మొదలుపెట్టిన మైండ్ గేమ్గా కనిపిస్తుంది. దీని వెనుక ఉన్నది టీడీపీయేనని వైసీపీ నేతలు ఇప్పటికే ఆరోపణలు మొదలుపెట్టేశారు. వీరి ఆరోపణలు ఎలా ఉన్నా గతంలో వంగవీటి రాధా విషయంలోనూ, ఇలాగే రెక్కి ఆరోపణలు వచ్చినా ఏమీ తేల్చకపోవటం, ఇప్పుడు పవన్పై రెక్కి ఆరోపణలు కేవలం ఆరోపణలుగానే మిగిలిపోతున్నాయి.